kids, welcome back to our channel, Learn with Honeyy. Ivala ee video lo nenu meeku Mother's Day decor chupinchabothunnanu. Mother's Day ki nenu decoration ela cheyabothunnanu adi chupinchabothunnanu. So nenu ee wall teeskunnanu anamata, my favorite spot. Nenu mostly videos ikkade teesthanu. So ikkada nenu mottham ante oka chinna decoration cheyabothunnanu. సెకండ్ టైం లాక్డౌన్ ఫుల్గా పెట్టేశారు కాబట్టి నా దగ్గర ఉన్న వాటితోనే చేయబోతున్నాను. మోస్ట్లీ మేము బయట నుంచి తెచ్చింది ఒక్కటి ఒక్కటి, అది కూడా కేక్ ఒకటి. మదర్స్ డేకి మా మమ్మీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోరు, సో ఒక చిన్న కేక్ని నేను తెప్పించాను. అండ్ ఈ గోడకి ఈ వాల్కి నేను మా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే డెకార్ చేయబోతున్నాను. మరి ఎందుకు లేట్, అది మొత్తం చూడాలంటే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఈ గోడ లెటర్స్ స్టార్ట్ చేద్దాము. ఇవి మీకు తెలిసే ఉంటాయి, లెటర్స్ బెలూన్స్ అనమాట ఇవి. సో నేను ఇలాంటి ఎమ్ రెండు తీసుకున్నాను, మామ్ అని ఇక్కడ రాస్తున్నాను. సో అందుకని ఎమ్ టూ తీసుకున్నాను. అండ్ ఒకటి మనము ఓ పెడతాం కదా, నేను ఓ బదులు హార్ట్ షేప్ బలూన్ తీసుకున్నాను, చూపిస్తాను. సో నేను ఓ బదులు హార్ట్ షేప్ బలూన్ పెడుతున్నాను. సో ఇది పెడితే చాలా బాగుంటుంది. ముందే ఊది పెట్టుకున్నాను, ఇక్కడ ఇలా పెడతాను అనమాట. ఎంఓ మధ్యలో హార్ట్ షేప్ బలూన్ ఎంఓఎం మామ్ అనేసి ఇలా రాసి పెడుతున్నాను, ఇక్కడ ఇలా పెడతాను. సో ఇలా పెడుతున్నాను నేను. ఈ మామ్ అనేది నేను చెప్పాను కదా లాక్డౌన్లో ఇంట్లో ఉన్న వారితో చేస్తున్నానని. ఈ మామ్ అనేది కూడా నేను మా మమ్మీ బర్త్డే అప్పుడు కొన్నాను అనమాట, హ్యాపీ బర్త్డే మామ్ అని చెప్పి. సో అప్పుడు ఒకవేళ ఎవరైనా ముందే కొనుంటే మాత్రం ఇలా గాలి తీయకండి, తీస్తే ఇది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. సో ఇలా నా దగ్గర ఉన్న వాటితో నేను ఇక్కడ ఇలా డెకరేట్ చేశాను. ఇలా బెలూన్ పెట్టుకోవచ్చు కానీ నేను కొంచెం ట్రెండీగా వెళ్ళాలనుకున్నాను కాబట్టి నేను చేసిన క్రాఫ్ట్ని పెట్టుకున్నాను. మీరు కూడా సంథింగ్ లైక్ దిస్ అంటే రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా పెట్టి మార్చవచ్చు, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫర్ డౌన్ పార్ట్, ఇక్కడ నేను నా బ్యూటిఫుల్ లైట్ సెట్టింగ్స్ తోటి చేస్తాను. ఇది కూడా నేను ఇంతకు ముందు తీసుకున్నవే, ఇంకెందుకు చూసాను వచ్చి అనమాట. ఇవి ఎలా అంటే క్లిప్ లైటింగ్స్, ఇక్కడ ఫోటో పెట్టుకున్నానికి ఉంటుంది. ఇలా క్లిప్ తీస్తే ఇక్కడ ఫోటో పెట్టుకున్నానికి ఉంటుంది. ఇవి నా ఫేవరెట్ అనమాట, వేరే ఒకేషన్కి తీసుకున్నాము. ఇప్పుడు నాకు ఇలా యూజ్ అవుతుంది. సో దీనికి ఇక్కడ ఇలా పెడతాను. సో ఇది ముందే మీరు పెట్టే ముందే ఫొటోస్ పెట్టకండి, ఎక్కడైనా మీరు సెట్ చేసుకునేటప్పుడు సెట్ చేసుకున్న తర్వాత పెట్టండి ఫొటోస్. అప్పుడైతే మీకు షాక్ కొట్టకుండా ఉంటుంది. ఇవి లేకపోతే ఇలా ఫొటోస్ పెట్టడానికి మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి, లైటింగ్ ఫైన్ లైటింగ్ని షాక్ కొడుతుంది. సో అండ్ ఇవైతే నేను టేప్తో పెడుతున్నాను. సో చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. నేను ఇదైనా సరే ఇవైనా సరే టేప్తో ఎందుకు అంటించానంటే మనకి ఇది క్లియర్గా ఉంటుంది కదా, సో గోడ కలరే వచ్చేస్తుంది, అందుకనే టేప్తో అంటించాను. దీనికి అయితే మీకు ఆల్రెడీ రోప్స్ ఇస్తారు వీళ్ళు, హోల్స్ ఇస్తారు చిన్న చిన్నవి రోప్స్తో పెట్టుకున్నానికి, అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి మనము ఫొటోస్ యాడ్ చేసేద్దాం. సో ఫొటోస్ అన్నీ నేను మా మమ్మీ పెళ్ళప్పుడు వారిని కలెక్ట్ చేశానన్నమాట ఆల్బమ్స్లో నుంచి. బయటికి వెళ్ళలేదు కాబట్టి ఈ టైంలో నేను ఇలా ఉన్నవే మళ్ళీ రీయూస్ చేస్తున్నట్టు కలెక్ట్ చేశాను. ఇవన్నీ వీటికి అటాచ్ చేసాను. సో ఈ ఫోటో స్పెషల్ ఎందుకు చూపిస్తానంటే చిన్నప్పుడు మా మమ్మీ నేను సేమ్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళం. నేనేమో ఫ్రాక్, మా మమ్మీ ఏమో శారీ. ఇలా నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీను నేను ఇలా మ్యాచింగ్ వేసుకునే వాళ్ళం అన్నమాట, అందుకే స్పెషల్గా చూపిస్తున్నాను. సో ఈ టూ ఫొటోస్ నాకు చాలా ఫేవరెట్ ఫొటోస్, అందుకే మీ అందరికీ ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఆరెంజ్ డ్రెస్, మా మమ్మీ ఆరెంజ్ శారీ. ఇక్కడ కూడా కొంచెం మ్యాచింగ్. చిన్నప్పుడే కాదు వై నాట్, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. సో మేము ఇప్పుడు కూడా మ్యాచింగ్ వేసుకుంటున్నాము.
ఇప్పుడు నేను మా మమ్మీకి ఇవ్వబోయే గిఫ్ట్స్ని చూపించబోతున్నాను. ఫస్ట్ థింగ్ పిల్లో అన్నమాట, ఇది కస్టమైజ్డ్ పిల్లో. మళ్ళీ ఎప్పుడు తయారవుతుందో తెలియదు కాబట్టి నేను ముందే చేపించాను. సో నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ వాజ్ అండ్ కప్ అన్నమాట. ఇది కూడా కస్టమైజ్డ్ కప్. మనం ఏమైనా ఫొటోస్ ఇచ్చి ప్రింట్ చేయమంటే చేసిస్తారు అండ్ హ్యాపీ మదర్స్ డే అని రాస్తారు. కావాలంటే మనము ఏమైనా మదర్ గురించి రాపించవచ్చు. అండ్ ఫైనల్ లుక్ వచ్చి ఇదన్నమాట. సో మొత్తం నేను రెడీ చేశాక నా దగ్గర ఉన్న వస్తువులతోని ఇలా రెడీ అయింది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్, అదేంటో చూస్తారా? నేను ఇవ్వబోయే ఇంకో గిఫ్ట్ ఉంది, అదేంటంటే శారీ. సో ఈ శారీ వచ్చి శ్రీరాముడు అండ్ సీతమ్మ వారి ప్రింట్తో ఉంటుంది. చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. మా మమ్మీకి కూడా నచ్చుతుంది అనుకొని నేను ఈ శారీ తీసుకున్నాను. సో మై మదర్స్ డే డెకరేషన్ ఈజ్ ఆల్ డన్.